ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని సీఎం జగన్ జనరంజక పాలనకును నిదర్శనమే ఈ విజయమని మంత్రి ఆళ్ల నాని అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ సంక్షేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడితే భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా టీడీపీకి ఇవే ఫలితాలు వస్తాయని ఆళ్ల నాని అన్నారు. కరోనా పరిస్థితుల్లో కూడా చంద్రబాబు శవరాజకీయాలు చేశారని చంద్రబాబు కుట్రలు కుతంత్రాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆశీర్వదించారో మనమందరం కూడా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఆక్రమంలోనే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆ సమయంలో జరిగినప్పటికీ కూడా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా ఉండటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, ఎన్నికలైపోయిన తర్వాత వివిధ మార్గాల ద్వారా ఆయన ఎన్నికల ఫలితాలను కూడా మరి ఆపటానికి చేసినటువంటి కుట్రలు, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అందిస్తున్నటువంటి ఆశీర్వాదాల ఫలితంతో మరి రోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే ఒరవడిలో మరి ఈరోజు ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.